Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonna YouTube channel. Friends, manaki CPJ common entrance examination PG postgraduate sambandhinchi Telangana rashtramlo 6 universities sambandhinchinatvanti university la timetable exam timetable notification vachesindi. So indulo chesi manaki correct ga chudandi exam lo aithe morning 9:30 nundi 11 variki ante 1 and half hour మళ్ళీ 1 నుండి 2:30 వరకు నెక్స్ట్ 4:30 నుండి 6 వరకు ఇట్లా ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే మనకి డేట్స్ స్టార్ట్ అవ్వడం అనేది నవంబర్ 6 రోజు స్టార్ట్ అవుతున్నాయి. ఎండింగ్ అయిపోవడం అనేది నవంబర్ 17కి అయిపోతున్నాయి. ఓకేనా? రైట్. సో ఒక్కొక్కదాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మనకి ఫ్రైడే అంటే నవంబర్ 6 రోజు వచ్చేసి మనకి అరబిక్ ఆర్ట్స్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ ఆ తర్వాత జియోగ్రాఫికల్ కార్టోగ్రఫీ కోర్సు నెక్స్ట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఈ ఫార్మటికల్ కెమిస్ట్రీ అయితే ఉందో ఇది ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ వీళ్ళకి వచ్చేసి 6th నాడే ఉందన్నమాట. అదే రోజు మధ్యాహ్నం వచ్చేసి చైల్డ్ సైకాలజీ తర్వాత ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంది కదా అది కూడా అదే రోజు ఉంది. తర్వాత వచ్చేసి మళ్ళీ అదే రోజు ఫ్రైడే 6th రోజు వచ్చేసి సాయంత్రం సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇది పీజీ డిప్లొమా కోర్సు ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఆరో డేట్ నుండి చూస్తే ఇంటిగ్రేటెడ్ తర్వాత ఎంఏ ఇదే పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 7th డేట్ రోజు జెండర్ స్టడీస్ ఎంఏ జెండర్ స్టడీస్ తర్వాత వచ్చేసి జియోగ్రఫీ ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి అదే రోజు 1 గంటకు వచ్చేసి ఎంఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ సాటర్డే 7th రోజు ఉన్నదండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఇస్లామిక్ స్టడీస్ కానీ ఎంఏ ఎకనామిక్స్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు కానీ మాస్టర్ ఆఫ్ టూరిజం ఎంటీఎం ఈ కోర్సు వచ్చేసి మనకి అదే రోజు అంటే సాయంత్రం ఉన్నదన్నమాట. ఇక సండే రోజు కూడా ఎగ్జామ్ ఉందండి. ఇక్కడ 8th డేట్ నాడు తీసుకున్నట్టయితే మనకి ఎంఏ హిస్టరీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ వచ్చేసి 8th రోజుని గుర్తుపెట్టుకోండి. అదే రోజు వచ్చేసి మళ్ళీ 1 గంట టైంలో తీసుకుంటే ఎంఎస్సీలో వచ్చేసి బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ ఫోరెన్సిక్ ఇలా ఉన్నాయి కదా 6 సబ్జెక్టుకి ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నది కదా. సో ఇది వచ్చేసి మనకి ఆ రోజు మధ్యాహ్నం దొరుకుతుంది. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చేసి మనకి సండే రోజు ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి అదే రోజు సాయంత్రం క్లాసులు చూసుకుంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఎంఎస్సి ఫిజిక్స్ ఉంది. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ఒకే రోజు ఉన్నాయి. ఇక 9 మండే రోజు నవంబర్ 9 మండే రోజు వచ్చేసి మనకి ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సి బాటనీ ఉన్నది. ఇదే రోజు వచ్చి ఎంఏ హిందీ ఎంఏ తెలుగు ఆ తర్వాత వచ్చేసి ఎంఏ ఉర్దూ ఈ 3 భాషల కోర్సులు కూడా అదే రోజు ఉన్నాయి. అదే రోజు అంటే నవంబర్ 9 రోజే సాయంత్రం వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ కూడా ఉన్నది. ఓకే, ఇకపోతే ట్యూస్డే 10th రోజు చూసుకున్నట్టయితే నవంబర్ 10 రోజు ఎంకామ్ ఉన్నది మార్నింగ్ సెషన్లో. మధ్యాహ్నం సెషన్లో వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ తర్వాత వచ్చి జువాలజీ ఉన్నది. ఈవినింగ్ వచ్చేసేసి మనకి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉన్నది. మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఏ రోజు అంటే మనకి ట్యూస్డే 10th రోజు ఉన్నది అన్నమాట. ఇకపోతే వెన్స్డే 11 చూసుకున్నట్టయితే నవంబర్ 11 చూసుకున్నట్టయితే మనకి ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ కానీ ఎంఎస్సి జియాలజీ కానీ మార్నింగ్ సెషన్లు ఉన్నాయి. అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంఎచ్ఆర్ఎం ఉంది, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అదే రోజు సాంస్క్రిట్ ఉంది ఈవినింగ్ సెషన్లో. నెక్స్ట్ 12th రోజు నవంబర్ 12 రోజు వచ్చేసి మనకి బిఎల్ఐఎస్సి ఎంఎల్ఐఎస్సి ఈ 2 సంవత్సరాల లైబ్రరీ కోర్సులు ఒకే రోజు ఉన్నాయి. నెక్స్ట్ అంటే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక్కటే అనమాట, రెండింటి కూడా క్వశ్చన్ పేపర్ సింగిల్ పేపరే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కూడా మనకు నవంబర్ 12 రోజే ఉన్నది. తర్వాత మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎంసీఏ అదే రోజు ఉన్నదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే విషయంలో తీసుకున్నట్టయితే దీంట్లో ఎంఎస్సి బయోటెక్నాలజీ ఎంఏ సైకాలజీ ఇవి రెండు. నెక్స్ట్ వచ్చేసి ఎంఏఏఐహెచ్సి అని ఒక కోర్స్ ఉంది కదా ఇది, తర్వాత న్యూట్రిషన్ అండ్ డైటిస్ ఆ తర్వాత సోషియాలజీ ఈ రోజు ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మండే రోజు ఫుడ్ సైన్స్ కానివ్వండి టెక్నాలజీ. ఓకే, మండే అంటే 16th రోజు. ఇక్కడ ఫ్రైడే మనకు ఒక తేడా చూసుకోవాలి. నవంబర్ 13 అంటే 14th ఎగ్జామ్ లేదు 15th ఎగ్జామ్ లేదు రెండు రోజులు. బహుశా దివాళీ హాలిడేస్ కనుక అయితే అయి ఉండొచ్చు, నాకు తెలియదు. అయితే ఇక్కడ 14, 15 అయిపోయిన తర్వాత మళ్ళీ 16కి వచ్చేసింది. 16కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నది, ఎంఎల్ఐఎస్సి 1 ఇయర్ కోర్స్ ఉన్నది, తర్వాత ఎంఏ ఫిలాసఫీ ఉన్నది అదే రోజు, తర్వాత ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ట్యూస్డే లాస్ట్ నవంబర్ 17 రోజు వచ్చేసి ఎంఏ లింగ్విస్టిక్స్ ఉన్నది, ఎంపీఈడి ఓకేనా మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసేసరికి మళ్ళీ పీజీడీని డిప్లొమా ఇన్ ఫేజీ సెరికల్చర్ ఒకటి అనమాట, ఎంఎస్సి సైకాలజీ ఇవి ఈ రోజు ఎగ్జామ్ ఉన్నాయి. అయితే కొద్ది కొంతమంది మీరు ఎవరైనా 4 సబ్జెక్టులకు ఒకేసారి అప్లై చేసుకుంటే కనుక దాదాపుగా మీకు అదే రోజు ఒకేసారి రావు,
దాదాపు ఈవినింగ్ టైంలో సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్నారు వీళ్ళు టైం టేబుల్లో. సింగిల్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళు అదే రోజు ఇంకెక్కడైనా ఎగ్జామ్ రాసేది ఉంటే మాత్రం ఇక్కడ డిస్టర్బ్ కాకుండా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను ఎంఎస్సీ బాటనీ అప్లై చేశాడు, ఎంఏ ఇంగ్లీష్ కూడా అప్లై చేశాడు అనుకుంటే ఎంఎస్సీ బాటనీ మార్నింగ్ రాస్తాడు, ఎంఏ ఇంగ్లీష్ ఈవినింగ్ రాస్తాడు. దాదాపు వీళ్ళకి సెంటర్ సేమ్ ఇస్తారు డబల్ డబల్ అప్లై చేసిన వాళ్ళకి. సో అదే రోజు అదే టైంకి డిస్టర్బ్ కాకుండా ఇస్తారన్నమాట. సో దట్స్ ద ట్రిక్. దాదాపుగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఎంఏ కన్నడ కానీ ఎంఏ మరాఠీ పర్షియన్ దీనికి ఎక్కువ ఉండరు, డిమాండ్ ఉండదు కాబట్టి వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదన్నమాట. సరే నాకు కూడా కొంచెం బాధగానే ఉంది, ఎందుకంటే నేను మీకు మోడల్ పేపర్లు తొందర తొందరగా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నా పైన బాధ్యత పెరిగింది. మోడల్ పేపర్స్ రెడీగా ఉన్నాయి నా దగ్గర, నేను అసలు టైం దొరకక అప్లై చేయట్లేదు. అప్లోడ్ చేస్తే చేసిన రెండు కానీ ఇంకా ఎక్కువ మిగతా చేసేస్తా. జస్ట్ 3 డేస్లలో అన్ని మోడల్ పేపర్స్ అప్లోడ్ చేసేస్తా, ఎందుకంటే మీరు ఇప్పుడు కష్టపడి చదువుకుంటుంటారు కాబట్టి మినిమం మోడల్ పేపర్ లేకపోతే కూడా మీకు ఇబ్బంది ఉంటుంది. సో నా ప్రయత్నంగా నేను చేస్తా, ఓకేనా? సో ఇది టైం టేబుల్, ఒరిజినల్ టైం టేబుల్. మళ్ళీ మీరు ఏమన్నా సార్ చేంజ్ అవుతుందా సార్ ఇదంటే అయితే అవ్వచ్చు, చెప్పలేము. అయితే ఇక్కడ టెంటేటివ్ లిస్ట్ అని ఇవ్వలేరు. ఏం ప్రాబ్లం లేకపోతే, రాష్ట్రంలో పెద్దగా ఇబ్బందికరంగా సంఘటనలు జరగకపోతే చేంజ్ అవుతుంది, ఓకేనా? మిగతా మాత్రం కామన్గా అలాగే ఉండిపోతుంది. తొందరగా ఎగ్జామ్ జరుగుతున్నాయి మంచిగా మీకు కూడా, ఓకేనా? రైట్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే దెన్ యూ కెన్ ఆస్క్ మీ డౌట్. మీరు అడిగిన డౌట్కి నేను క్వశ్చన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 2 రోజులలో నేను లైవ్ ప్రోగ్రామ్ చేసే అవకాశం కూడా ఉన్నది, లైవ్ చేసేస్తా. దాదాపు నేను శుక్రవారం నాడు లైవ్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నా, వీలైతే శుక్రవారం నాడు లైవ్ చేసేస్తా, ఓకేనా? దెన్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.